ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్పై కేసినేని నానికి స్పష్టత ఇచ్చినట్టయింది. టీడీపీ అధిష్టానం విజయవాడ ఎంపీ టికెట్ను వేరే వారికి కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసినట్లు నాని తెలిపారు. విజయవాడ ఎంపీ టికెట్ వేరే వారికి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించిందని కేసినేని నాని అన్నారు. పార్టీ వ్యవహారాల్లోనూ ఎక్కువ జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు చెప్పారన్నారు కేసినేని నాని. రైట్, ఇక విజయవాడ ఎంపీ టికెట్ వేరే వారికి కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసినట్లు నాని తెలపడం జరిగింది. ప్రస్తుతం దీనిపై మాట్లాడడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అటు కేసినేని చిన్నితో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళి, చెంతు మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎట్టకేలకు విజయవాడ పార్లమెంటు పరిధిలో అన్నదమ్ముల మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఆధిపత్య పోరుకు చెక్ పెట్టిందని చెప్పాలి. అయితే అనూహ్యమైనటువంటి ఈ నిర్ణయం నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిట్టెం రఘురాము, అదేవిధంగా కూడా మాజీ పార్లమెంటు సభ్యులు కృష్ణా జిల్లా సీనియర్ నాయకులు కొనగళ్ళ నారాయణరావుతో పాటుగా పార్టీకి సంబంధించిన ఆలపాటి రాజన్ ముగ్గురిని కూడా పంపించి కేసినేని నానికి సమాచారం ఇచ్చినట్టుగా ఈరోజు ఉదయం కేసినేని నాని ఒక ట్విట్టర్ ద్వారా తన ఒక అభిప్రాయాన్ని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని తనకు కేటాయించకుండా వేరే వారికి కేటాయిస్తానని చెప్పారు. అదేవిధంగా ఇకపై టీడీపీ కార్యక్రమాలు పెద్దగా యాక్టివ్గా పాల్గొనొద్దని కూడా చెప్పినట్టుగా కూడా ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే ఈ యొక్క కేసినేని నాని చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ ఒక్కసారిగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చకి తెరలేపాయని చెప్పాలి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా నేనే పోటీ చేస్తాను, నేనే చూసుకుంటాను, పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయని చెప్పినటువంటి కేసినేని నానికి పార్టీ అధిష్టానం చెప్పినటువంటి నిర్ణయంతో ఒకసారిగా కూడా ఆయన కూడా షాక్ తినుంటారు. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయానికి సంబంధించి ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటనేది పక్కన పెడితే కనుక ప్రస్తుతానికైతే ఆయన సానుకూలంగానే స్పందించారు. పార్టీ చెప్పినట్టు పాటిస్తాను, పార్టీ విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు. అయితే ఇదే ఎపిసోడ్లో మరొక వైపు నుంచి చూస్తే కనుక కేసినేని నాని సోదరుడు కేసినేని శివనాథ్ చిన్ని కూడా గత కొన్ని నెలలుగా కూడా దాదాపుగా కూడా విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తూ 7 నియోజకవర్గాల్లో చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ యొక్క చెప్పిన పని చేయడమే శిరోధార్యం అంటూ ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే గతంలో యువగణం సందర్భంగా చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో యువగణాన్ని సక్సెస్ చేయడంలో ఈరోజు ఆయనకు మరొక మైలురాయిగా భావించాలి. ఎందుకంటే ఈరోజు ఏదైతే రా కదలిరా అనే ఒక కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్గా తీసుకుంది. ఆ సభ ఈ నెల 7వ తేదీన తిరువూరులో జరగనుంది. దాదాపుగా ఆ సభ నిర్వహణకు సంబంధించి కూడా ఇప్పటికే కేసినేని శివనాథ్ చిన్ని అక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అయితే కేసినేని నాని కేసినేని చిన్ని మధ్య జరిగినటువంటి పరిణామాల్లో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రస్తుతం చిన్ని గారు మన దగ్గర ఉన్నారు, ఎట్లా స్పందిస్తారు చూద్దాం. సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జోక్యం చేసుకోవద్దని చెప్పింది. సభ నిర్వహణకు సంబంధించి మీకు ఏమైనా ఆదేశాలు ఇవ్వడం జరిగిందా, మిమ్మల్ని ఏమైనా ఆ కార్యక్రమం చూడమని చెప్పడం జరిగింది? నాని గారు పెట్టిన ట్వీట్కి నాకు నాకు తెలియని విషయం, అది ఆయన్ని మీరు అడిగితే బాగుంటుంది. పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. రెండవది, తిరువూరు సభకి నా ఒక్కడికే కాదు దాదాపు నాయకులు 10 మందికి బాధ్యతలు అప్పచెప్పారు. అందరం కలిసికట్టుగా తిరువూరు సభను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాం. ఎందుకంటే తిరువూరు అనేది ఒక మారుమూల ప్రాంతం, విజయ మన కృష్ణా జిల్లాలో తెలంగాణ బోర్డర్లో ఉండే ప్రాంతం. ఆ ప్రాంతంలో చంద్రబాబు గారు రావటం అంటేనే ఒక గొప్ప విషయం. అటువంటి గొప్ప విషయానికి అక్కడ ఉన్న ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూద్దాం, వారు జైల్లోకి వెళ్ళినాక మరీ ఆతృతంగా ఎక్కువైంది, వారి ఆరోగ్యం ఎట్లా ఉంది, వారిని చూడాలి అనే కోరిక ప్రజల్లో బలంగా నాటుకుంది. ఆ బలంగా నాటుకున్న కోరికలో మేము సకల సదుపాయాలు ప్రజలు వచ్చే వాళ్ళకి ఏ ఇబ్బందులు పడకుండా సదుపాయాలు క్రియేట్ చేయడానికి మేము అందరం కలిసికట్టుగా పనిచేసి సభను దిగ్విజయంగా విజయవంతం ఎట్లాగో అవుతుంది, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్కి ఎట్లాగో విజయవంతం అవుతుంది, ఆ సభ దిగ్విజయంగా పూర్తి చేయడానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి సౌకర్యాలు కల్పించే విషయం మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం అంటే మీకు ఎప్పుడు తెలిసింది, అంటే ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నదని మీకు ఏమైనా సమాచారం ఉందా, అంటే ఇంత సడన్గా ఎలా తీసుకుందాం మీరు? నాకు అసలు పార్టీ అధిష్టానంతో నాకు ఎవరు పెద్ద టచ్లో కూడా లేరు. ఇది తీసుకుందని నాకు మీ న్యూస్ ద్వారానే తెలిసింది. కాబట్టి పార్టీ అందరం కాబట్టి మేము అందరం పార్టీ కార్యకర్తలం, మేము కలిసికట్టుగా పనిచేస్తాం. పార్టీ అధిష్టానం ఏది చెప్తే అది వింటాం.
నాకు అసలు ఈ విషయం గురించి తెలియదు. తెలిసిన వారిని అధిష్టానంలో లేకపోతే పాలిట్ బ్యూరో సభ్యులనో లేకపోతే మా పార్లమెంట్ సభ్యులనో మీరు అడిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే నానిగారు పెట్టిన ట్వీట్లో పార్టీ మరొక వ్యక్తికి ఇస్తానని చెప్పారని చెప్పారు, ఆ వ్యక్తి మీరని ఏమైనా భావించవచ్చు అంటారా? ఇంకా పొత్తులే డిసైడ్ అవ్వలేదు. ముందు పొత్తులు డిసైడ్ అయినాక చంద్రబాబు నాయుడు గారు, చాలామంది నాయకులు ఉన్నారు విజయవాడ టికెట్ మీద, వాళ్ళు ఎవరు మంచివారు, ఎవరు సేవ చేయగలరు, ఎవరైతే పార్టీకి ఉపయోగపడగలరో అటువంటి వారిని వారు ఎలక్ట్ చేసుకుంటారు. వాళ్ళందరికీ మేము అందరం కలిసికట్టుగా కలిపి కూర్చొని విజయం చేకూర్చేటట్టు కృషి చేస్తాం. మీరు ఎన్టీఆర్ అంటే విజయవాడ పార్లమెంట్ పరిధిలో గత కొన్ని నెలలుగా కూడా చాలా ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు, రాజకీయంగా కూడా టీడీపీ నాయకులుగా ఒక సీనియర్ నాయకులుగా చాలామందితో సుపరిచితులుగా ఉన్నారు, అందరితో యాక్టివ్గా పనిచేయించుకున్నారు. అంటే ఎందుకు రాజకీయంగా మీరు ఎట్లాంటి అంశాలు ముందుకెళ్లాలని మీరు భావిస్తున్నారు? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం? చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల పేరు మీద పలు సేవా కార్యక్రమాలు చేయమని రాష్ట్రం మొత్తం మీద ఉన్న కార్యకర్తలకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ ప్రకారం నేను కూడా నా పుట్టిన ప్రాంతమైన విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను సేవా కార్యక్రమాలు నాకు నా ఆర్థిక స్తోమత సరిపోయినంత వరకు, నాకు సహకరించినంత వరకు నా సేవా కార్యక్రమాలు చేద్దాము. చంద్రబాబు నాయుడు గారు పార్టీ కార్యకర్తల అండదండలతో, నాయకుల అండదండలతో సేవా కార్యక్రమాలు చేశాను. సేవా కార్యక్రమాల్లో పార్టీ నాయకులు ఇన్ఛార్జీలను కూడా కలుపుకుని సేవా కార్యక్రమాలు చేశాం. మీరు చూస్తే అన్నా క్యాంటీన్, పేదవాడు తినే అన్నా క్యాంటీన్ని జగన్ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్ రద్దు చేసింది. ఎందుకు? నెలకి 450 రూపాయలతో అన్నా క్యాంటీన్లో భోజనం చేసే పేద ప్రజలు రోడ్డు మీద పడ్డారు. అలాగే ఆరోగ్యశ్రీ, ఎన్నో నిధులు ఒక హాస్పిటల్ ఆరోగ్యశ్రీని నుంచి వెనక్కి వెళ్ళిపోయినాయి, కాబట్టి సరైన వైద్యం అందట్లేదు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసి ఆ మహనీయుడిని ఎన్టీ రామారావు గారిని స్మరించుకుందామని అందరం అనుకున్నాం. ఆ తర్వాత కూడా ఆ ఇబ్బందులు తొలగిపోవాలి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాబోతుంది, అంతవరకు ఈ సేవా కార్యక్రమాలు అంటే ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు రన్ చేద్దాం, తర్వాత కూడా సేవా కార్యక్రమాలు అయితే మెడికల్ క్యాంపులు ఉంటాయి, కానీ అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు రాగానే స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఆయన వచ్చేంతవరకు పేదలకు సేవ చేద్దాము, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఒక కార్యకర్తగా దిగ్విజయంగా మా కేసినేని ఫౌండేషన్ తరఫున ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అంటే రాజకీయంగా మీరు ఎట్లాంటి ముందుకెళ్లాలనుకుంటున్నారు? కొన్ని ఏదైనా పోటీ చేసే ఆలోచన ఉందా? వచ్చేది ఎన్నికల సీజన్, లేకపోతే పార్టీ కానీ మీరు ఎట్లాంటి చేస్తా ఇంట్రెస్ట్ ఉందని ఏమైనా చెప్పడం జరిగిందా? ఎట్లా వెళ్ళబోతున్నారు రాజకీయం? ఇప్పుడు పార్టీ ఏది నిర్ణయిస్తే అది చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇది ఈ పని చేయి, ఈ సభ దగ్గరికి వెళ్ళు, లేకపోతే ఇంకో దగ్గరికి, పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే అది చేస్తాను. ఆయన నిర్ణయాన్ని పాటిస్తూనే చేస్తాను, కాబట్టి వారు ఏది ఆదేశిస్తే అది చేస్తానికి రెడీగా ఉన్నాను. నెక్స్ట్ అంటే యువగళం కూడా మీకు అప్పట్లో ఉమ్మడి కృష్ణా జిల్లా యువగళం బాధ్యతలు మీకు అప్పగించారు, అది మీరు చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు. అదే ఈరోజు మిమ్మల్ని విజయవాడ పార్లమెంట్లో నిలబెట్టింది, తిరువూరు సభకు కూడా ఆ 10 మందిలో మీరు కూడా రయ్యారని భావించవచ్చు అంటారా? యువగళం కూడా మేము నాయకులు అందరం కలిసికట్టుగా చేశాం, కాబట్టి బ్రహ్మాండంగా విజయవంతం చేసింది. మీరు చూస్తే యువగళం అనే పాదయాత్ర లోకేష్ గారికి విజయవాడలో జరిగిన విధంగా ఏక ప్రాంతంలో జరగకపోవటం మా అందరి అదృష్టం. ఎందుకంటే మా నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయడం వల్లే ఒకరోజు చూస్తే 14 గంటలు నడిచారు. ఆయన స్టామినాకే మాకు ఆశ్చర్యం వేసింది. ఇంత గొప్ప వ్యక్తి ఇంత ప్రజల్లో ఉంటూ మా అందరూ అదృష్టంగా భావిస్తాం. ఆ పాదయాత్ర విజయవంతం చేయడంలో నాతో పాటు కార్యకర్తలు నాయకులు అందరం కలిసికట్టుగా చేశాం, అట్లాగే అందరం కూడా కలిసికట్టుగా తిరువూరు సభను విజయవంతం చేస్తాం. కేసీఆర్ నానిగారు 2 రోజుల క్రితం ఒక వ్యాఖ్య చేశారు, రాజకీయాలంటే సేవ చేయాలి, సంపాదన కోసం కాదు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకే నేను చేశాను, నిజంగా రాజకీయాలు అలా మార్పోయి అనుకుంటున్నాను? రాజకీయాలు సేవ చేయాలి, ప్రజల మన్ననలు పొందాలి, నాయకులతో సఖ్యతగా ఉండాలి, ఇవన్నీ కలిసికట్టుగా కామన్ ప్రజలు ఒక రాజకీయ నాయకుడు దగ్గరగా వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు వినాలి, వాళ్ళ బాధలు తెలుసుకోవాలి, తీర్చగలిగితే తీర్చాలి. ఇంతవరకు మనం చేస్తేనే పరిపూర్ణత రాజకీయ నాయకుడిగా భావిస్తున్నాం. చెప్పిన కరెక్ట్ అని చెప్పినట్టు సేవ చేయాలి, తప్పకుండా సేవ చేసుకుంటేనే కార్యక్రమాల్లోకి వెళ్ళాలి ఎవరైనా అని నాకు నా ఉద్దేశం కూడా. నెక్స్ట్ మీరు అంటే రాజకీయాల్లో చాలా అందరినీ కలుపుకుని వెళ్తున్నారు, ఆల్రెడీ కేసీఆర్ నాన్నగారు కూడా పార్లమెంట్లో చాలామంది ఒక టీం తయారైంది, మీరందరూ ఒక ఇన్ఛార్జీలతో మీరున్నారు, కొంతమంది ఆయన వెనకాల లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు మరి వాళ్ళ నాన్నగారిని పార్టీ కొద్ది రోజులు బ్రేక్ చెప్పింది, అంటే ఎటువంటి ఆదేశాలు ఇస్తారో తెలియదు, మరి వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి వస్తారా, లేదా మీరు ఏమైనా కలుపుకుంటారా, ఎట్లా ఉండబోతుంది? ఎవరికి పార్టీ చెక్ చెప్పలేదు, అందరం కలిసికట్టుగానే ఉండి పనిచేయాలి, పార్టీ దృష్టిలో అందరం సమానమే. ఒకళ్ళు నాయకులు అవ్వచ్చు, కొంతమంది కార్యకర్తలు అవ్వచ్చు, కానీ పార్టీ దృష్టిలో అందరం సమానమే, అందరం కలిసికట్టుగా వెళ్ళాలి. ఈ చెక్ చెప్పడాలు ఇటువంటివి మా పార్టీలో ఎప్పుడూ ఉండవు. మా పార్టీ అధిష్టానం ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి సముచిత స్థానాల్లోనే కూర్చోబెడుతుంది, అది మాకు తెలుసు. కాబట్టి మేము అందరం క్రమశిక్షణగా అదే సిద్ధాంతాన్ని పాటిస్తాం.
అల్టిమేట్గా పార్టీ గురించి మీరు ఏం చెప్పవచ్చు? మీరు పార్టీలో ఎలా ముందుకు వెళ్ళారు? తెలుగుదేశం పార్టీ నారా నందమూరి తారక రామారావు గారు 1982 నుంచి ఎన్నో విజయాలు సాధించింది, ఎన్నో ఆటపోట్లు సాధించి ఇబ్బందులు పడింది. కానీ అప్పుడు రామారావు గారి సమయంలో కానీ, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి సమయంలో కానీ పార్టీ కార్యకర్తలతో, పార్టీలో ఉన్న కార్యకర్తలు గొప్పగా పనిచేసి వాళ్ళ నిర్భక్తను చూసి ఆడుకున్నారు. ముఖ్యంగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నాయకులు, కార్యకర్తలు ప్రజల వెంట ఉండి వాళ్ళ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. మీరు చూస్తే 2019 అత్యంత సంక్షోభం కరోనా సమయంలో కూడా కార్యకర్తలు, నాయకులు ప్రజల వెంట ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో ప్రజెంటేషన్లు పెట్టి ఆ రోజు ప్రధాని గారికి కూడా వివరించడం జరిగింది కరోనా విషయంలో. అంతేకాకుండా మీరు చూస్తే మా నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, నందమూరి కుటుంబం కానీ ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. వాళ్ళ ద్వారా ట్రస్ట్ ట్రస్ట్ రన్ అవుతుంది, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పడుతుంది, ఎన్నో పాఠశాలలు రన్ అవుతున్నాయి, ఎన్నో స్కాలర్షిప్లు రన్ అవుతున్నాయి. అంటే చూస్తే మీరు అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి రూపాయి ఖర్చు పెట్టడు సేవా కార్యక్రమాల్లో. ఏమీ లేని మా పార్టీ నాయకులు నిరంతరం ప్రజల సంక్షేమం కోసం ప్రజల మధ్యనే ఉంటారు. ఇటువంటి గొప్ప పార్టీలో నేను కూడా సభ్యుడిని అయినందుకు చాలా ఆనందంగా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది మొత్తమే చందు, కేసినేని చిన్ని గారి అభిప్రాయం. ఏదైతే పార్టీ అధిష్టానం ఏదైతే ఆదేశిస్తుందో ఆ దిశగానే పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేస్తానని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే నిన్న జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయో కేసినేని నాన్నగారి విషయంలో, ఆ పరిణామాలు ఏవి నాకు తెలియదు. ఈరోజు మీడియా ద్వారా నేను కూడా తెలుసుకుని నేను అభిప్రాయం వ్యక్తం చేస్తాను. అయితే తిరువురు సభని కలిసికట్టుగా మరోసారి విజయవంతం చేస్తామని నాన్నగారు అభిప్రాయపడుతున్నారు. వాటర్ హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మురళి.